ఉంటే ఆ టైంకి రికార్డులు కనబడిపోతే ఆడి చేయగలిగేది ఏం లేదు. అప్పుడు ఏదన్నా పెనాల్టీ కట్టడమో ఇది ఉండేది. ఇలాగ డబ్బులు పన్ను ఎగవేత, ఇప్పుడు కోటి రూపాయలు ఏమో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతారు, ఎందుకంటే అది ఎదుర్కొండ వ్యాపారం నడుస్తుంది. వాస్తవంగా 10 కోట్ల వ్యాపారాన్ని 1 కోటి రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూపెడతాడు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వచ్చేటికి 10 లక్షలే చూపెడతాడు. ఇది వ్యాపారస్తుంది, నేను వ్యాపారాల్లో చూశాను కాబట్టి డీప్గా నేను గ్రహించినటువంటిది అది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులతో ముక్క చెప్పించుకుంటే, ఆ పైన అధికారులకు లంచాలు ఇచ్చుకుంటే ఇది పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఆ బ్లాక్ మనీని అంటే పన్ను కట్టాల్సిన సొమ్మే బ్లాక్ మనీ, ఇంకేం లే, పన్ను కట్ట పన్ను ఎగవేసి దాచిపెడితే దాన్ని బ్లాక్ మనీ అంటారు. అంతమించి మర్డర్లు చేస్తే ఒరిజినల్ బ్లాక్ మనీ అంటే అది అనాలి, డ్రగ్స్ మందు ఇది ఇట్లాంటివి చేస్తే. ఇప్పుడున్న చట్టబద్ధమైన ఇన్కమ్ ట్యాక్స్ లెక్క లేకపోతే ఇంకోటి అయినా సరే బ్లాక్ మనీ అంటే పన్ను ఎగవేసి డబ్బులు దాచిపెట్టుకోవడాన్నే బ్లాక్ మనీ అంటారు. అట్లాగా ఉంటున్న దాన్ని కంట్రోల్ చేయడానికి నరేంద్ర మోడీ వచ్చాక జిఎస్టీ సిస్టమ్ పెట్టాడు. ఇది ఎవరో కానీ చాలా అంటే అంతకుముందు మన్మోహన్ సింగ్ టైంలోనే ప్లాన్ చేశారు. అతను ఈ వ్యాపారస్తుల ఒత్తిడి మేరకు, ఈ వ్యాపార సంఘాలు వీళ్ళ ప్రెషర్ మేరకు సైలెంట్ చేసేశారు, వాడలేదు. మోడీ వచ్చాక అది ఆచరణలో పెట్టాడు. మోడీ వచ్చాక అది చెయ్యర్లే అనుకున్నారు, ఎందుకంటే బీజేపీ అంటే బిజినెస్ ఫ్రెండ్లీ పార్టీ అంటారు అందుకని. అయితే